Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Malli Purandeswari gali teesesina kendram. Ee muhurtamlo Daggubati Purandeswari BJP AP adhyakshuraliga baadhyatalu teesukunnaro teliyadu. Baadhyatalu teesukunna daggara nundi aameku anni eduru debbale tagulutunnayi. ఏ విషయంలో అయినా సరే ఆమె ఒకటి చెబితే కేంద్రం మరొకటి అంటోంది. అంటే పురంధేశ్వరి గాలిని కేంద్రమే తీసేస్తోంది. అప్పుల విషయం, ఇళ్ల నిర్మాణాల విషయంలో ఏం జరిగిందో అందరూ చూసిందే. తాజాగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కూడా అదే జరిగింది. ఇంతకీ విషయం ఏంటంటే, విశాఖపట్నంలో బీజేపీ నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తమకు చిత్తశుద్ధి ఉందన్నారు. పార్లమెంటుతో పాటు ఉద్యోగులు కార్మికులకు ఎలా మేలు చేయాలా అని ఆలోచిస్తున్నట్లు గొప్పగా చెప్పుకున్నారు. ఆమె ఈ మాటలు చెప్పి 24 గంటలు కాకముందే ప్లాంట్ 2 ఏళ్లకు మించి ఉండదని స్వయంగా ఉక్కు శాఖ కార్యదర్శి ప్రకటించారు. ప్రకటించడం అంటే సభలో చెప్పడం కాదు, రాతపూర్వకంగా చెప్పారు. స్టీల్ ప్లాంట్ను కార్యదర్శి ఎస్ఎస్ సిన్హా సందర్శించారు. అన్ని విభాగాలను పరిశీలించిన తరువాత విస్టర్స్ బుక్లో ఏదో రాశారు. ఆయన వెళ్ళిపోయిన తరువాత ఏం రాశారా అని చదివిన ఉన్నతాధికారులు స్టన్ అయిపోయారు. ఇంతకీ ఆయన ఏం రాశారంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ 2 ఏళ్లలో మూతపడుతుంది అని ఉందట. చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కొన్ని గంటల పాటు ప్లాంట్లోనే ఉన్నతాధికారులతో గడిపిన సిన్హా అప్పుడు ఏమీ చెప్పకుండా విజిటర్స్ బుక్లో ఇంత పెద్ద విషయాన్ని రాసి వెళ్లడం ఏంటో అర్థం కావడం లేదు. పురంధేశ్వరి చెప్పిన మాటలకు ఉక్కు శాఖ కార్యదర్శి రాసిన దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. కార్యదర్శి తాజా రాతతో పురంధేశ్వరి చెప్పినదంతా అబద్ధమే అని మరోమారు తేలిపోయింది. అప్పులపై చెప్పింది అబద్ధాలే, ఇళ్ల నిర్మాణంలో చెప్పింది అబద్ధాలే అని గతంలోనే రుజువయ్యాయి. మరి ఎందుకని పురంధేశ్వరి పదే పదే అబద్ధాలు చెబుతున్నారో అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డిపై కోపం ఉంటే ఉండొచ్చు, కానీ లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చెబితే జనాలు నమ్ముతారా?